సదాశివ సమారంభం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం స్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ మాత్రే నమ శుభం టీవీ ప్రేక్షకు నమస్కారం మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ఈరోజు మనం ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే డిసెంబర్ ఒకటో తారీఖు నుండి ముప్పై తారీఖు దాకా ద్వాదశ రాసుల వారికి మేషం నుంచి మేనం వరకు గ్రహస్థితులు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి శుభాశుభ ఫలితాలు ఏమిటి ఉద్యోగ వ్యాపార విషయాలు ఎలా ఉంటాయి అనేవి అనేక విషయాలు మనం తెలుసుకుందాం ముందుగా గ్రహస్థితి వెళ్ళేటప్పుడు ఫలితాలకు వెళ్ళే ముందు మనం ఈ ఈ నెల గ్రహస్థితి అంటే గ్రహాలు ఏ రాసుల్లో ఎలా సంచారం చేస్తున్నాయి అనే విషయం కూడా చూద్దాం మేషరాశిలో రాహు సంచారం చేస్తున్నాడు వృషభ రాశిలో కుజుడు వక్రించి సంచారం తులారాశిలో కేతు సంచారం ఈ నెల వృశ్చిక రాశి నుండి రాశికి మూడు గ్రహాలు మారుతున్నాయి బుధ శుక్ర రవి గ్రహాలు మూడు కూడా వృశ్చిక రాశి నుండి ధనుసు రాశికి కూడా వాటి మార్పు ఉంది ముఖ్యంగా అంటే బుధుడు రెండవ తారీఖున నుంచి అప్పటిదాకా ఉచిక రాశిలో ఉండి మూడుకి ధనుస్రాశిలోకి వెళ్తున్నాడు శుక్రుడు నాలుగు దాకా డిసెంబర్ ఫోర్త్ దాకా వృచ్చిక రాశిలో సంచారం చేస్తూ రాశిలోకి మారుతున్నాడు రవి భగవానుడు పదహారో తారీఖు నుండి రాశిలోకి సంచారం చేస్తున్నాడు తర్వాత మకర రాశిలో రుజుమార్గంలో ఉన్న శని సంచారం మీనరాశిలో గురువు కూడా వక్రత్వాన్ని విడి రుజుమార్గంలో సంచారం చేస్తున్నాడు చంద్ర సంచారం కుంభరాశి నుండి మొదలవుతోంది నెలంతా కూడా అన్ని రాశులు చుట్టూ చక్కగా వచ్చి మేషరాశితో తన సంచారాన్ని ముగిస్తున్నాడు అంటే ఈ మాసం ఈ డిసెంబర్ మాసంలో అంటే శుభకృతనామ సంవత్సరంలో హేమంత ఋతువు మనకి వచ్చింది ఇక్కడ మార్గశీర్ష మాసం నుంచి డిసెంబర్ ఒకటో తారీఖు గురువారం నుండి ముప్పై ఒకటి శనివారం దాకా ఈ ద్వాదశ రాశులు వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ గ్రహ గోచారం ఆధారంగా మీనరాశి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు చెందినవారు మనకి మీనరాశి చెందినవారు అవుతారు రాశ్యాధిపతి గురువు రాశిలోనే సంచారం చేస్తున్నాడు రుజుమార్గంలో చాలా కాలంగా నేను వక్రత్వంలో ఉన్నాడు ఈ వక్రత్వం వీడి చక్కగా నెలంతగా రుజుమార్గంలో సంచారం చేయటం వల్ల ఈ మేనరాశి వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి అంటే గతం కంటే కూడా చాలా మటుకు వీరి పరిస్థితిలో మార్పు వచ్చింది పాపం చాలా కాలం నుంచి వీళ్ళు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు చక్కగా తొలిగి వీళ్ళకి చక్కగా అనుకూలమైన ఫలితాలు కలుగుతున్నాయి అదేవిధంగా శని యొక్క దృష్టి మూడో భావం దృష్టి రాశి మీద ఉండటం ఈ కూడా ఒక విశేషం మనకి ఈ నెలలో రా గురువు గారి యొక్క దృష్టి కర్కాటక రాశి మీద ఉండటం పంచమ భావం పైన తర్వాత ఉచ్చికి రాశి మీద గురు నవమ దృష్టి ఉండటం ఇవన్నీ కూడా మనకు విశేషమైన ఫలితాలు ఈ గురువు యొక్క దృష్టి మీ కన్యా రాశి మీద సప్తమ దృష్టి ఉండటం ఈ రుతుమాసి కూడా ఈ రాశి వారికి చాలా మటుకు మంచి ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చు అంటే ఈ నెలలో ఈ రాశి వారు మంచి అనుకూలమైన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఇప్పటిదాకా కొంచెం కొంచెం మధ్య మధ్య ఆటంకాలు రావడం ఇలాంటివి ఉన్నాయి అలాంటి ఆటంకాలు కూడా ఈ నెలలో తొలిగి చక్కగా వాతావరణం చాలా అనుకూలంగా ఉండేట్టుగా కనిపిస్తోంది దానివల్ల ఏంటంటే వీళ్ళకి కొంచెం మానసిక ఒత్తిడి తగ్గి ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పవచ్చు అంటే వివిధ సంబంధమైన అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సంబంధాల ద్వారా వీటి ధనాదాయం పెరుగుతుంది అంటే ఒత్తిలో డిఫరెంట్ రెండు మూడు మార్గాల ద్వారా కూడా డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటే మాసహారంభంలో మటుకు కొంచెం స్లోగా ఉన్నప్పటికీ కూడా రాను రాను వీళ్ళ పరిస్థితులు మెరుగుపడి అభివృద్ధి చెందుతారు వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు కాలం విద్యార్థులకు కూడా మంచి ఏకాగ్రత పెరగడం వలన అనుకున్న లక్ష్యాలు చేరుతారు అంటే మొత్తానికి వీరికి మటుకు చాలా అనుకూలంగా ఉంది వృత్తి వ్యాపార విషయంలో కానీ కుటుంబ కార్యక్రమాల మీద కొంచెం ఆసక్తి తగ్గుతుంది దానివల్ల మటుకు కుటుంబంలో కొంచెం స్వల్ప సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ తర్వాత సో కానీ సోదర సోదరీమణుల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి వలన ఆ సమస్యలను వీళ్ళు చక్కగా అధిగమించగలుగుతారు ధైర్యంగా కూడా వ్యవహరించడం వల్ల కూడా కార్యానుకూలత కొరత పెరుగుతుందని చెప్పవచ్చు ప్రేమ వ్యవహారాలకి చాలా అనుకూలంగా ఉంది ప్రేమించిన వారిని వివాహం చేసుకోవడానికి కూడా పరిస్థితులు దోహదపడుతున్నాయి కాబట్టి పెద్దల అనుమతి లభించడం ప్రయత్నిస్తే కనుక మీకు చక్కగా వివాహం జరిగే అవకాశం కూడా ఉంది మీ ముఖ్యంగా ఏంటంటే ఇంటి మీద ఎక్కువ శ్రద పెట్టలేకపోయినా కూడా మీరు డెడికేటెడ్గా ఉంటారు మీ వైఫ్ పట్ల కాబట్టి అంకిత భావంతో ఉండటం వలన వాళ్ళు చక్కగా అర్థం చేసుకొని వైవాహిక జీవితం కూడా చాలా మటుకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అంటే ఈ నెలలో వీళ్ళకి ఏంటంటే చాలా కాలం నుంచి పాపం ఉన్న కోరికలను నెరవేరే అవకాశం గోచరిస్తుంది వాతావరణం ఆర్థికంగా కూడా చాలా బాగుంది రుణ బాధలు తీరతాయి ప్రదాగా ఏమైనా ఉంటే అలాంటివి తీర్చే అవకాశం కూడా ఉంది తీర్థం అంటే ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యంగా దీర్ఘకాలంగా ఎవరైనా సమస్యలతో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు కూడా మంచి ఉపశమనం లభిస్తుంది మీనరాశి వారికి ఈ నెల కాబట్టి చక్కగా కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోండి చాలా మటుకు ఆనందకరమైన జీవితం ఉంటుందనే చెప్పవచ్చు ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి కూడా మంచి సమాచారాలు అందుకుంటారు అంటే ముఖ్యమైన విషయాలు మీకు అందుతాయి అవి మంచి వాటి మీద సంబంధమైన చర్చలు జరగటం ఇంట్లో వివాహ సంబంధమైన విషయాలు వివాహం కానీ వారికి వివాహ సంబంధమైన విషయాలు కుదరటం నచ్చటం ఇలాంటివన్నీ కూడా మంచిగా ఉన్నాయి రాజకీయాలు ఎవరైనా ఉంటే కనుక వారికి మంచి పదవులు కూడా లభించే అవకాశం ఎక్కువగా ఉంది అంటే మీనరాశి వారికి వాతావరణం ఎంత మంచి ఫలితాలు ఇస్తున్నాడు గురు భగవానుడు అంటే మాసారంభంలో ఆరంభంలో కొంచెం బద్ధకంగా ఉండి ఖర్చులు ఉన్నప్పటికీ కూడా రాను రాను మంచిగా విలువైన వస్తువులు కొనటం బహుమతులుగా పొందడం కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి రెండో వారంలో కార్యాలు విజయం ఆర్థిక లాభాలు ఉంటాయి మూడో వారంలో ముఖ్యంగా ఏంటంటే వ్యాపారాల్లో అనుకూలత కొంచెం స్వల్ప అజీర్ణ సంబంధాలు కూడా గోచరిస్తున్నాయి దూర ప్రయాణాల్లో మటుకు కొంచెం జాగ్రత్త వహించాలి ఈ సమయంలో మాసాంతంలో మటుకు శారీరక సౌఖ్యం భోజన సౌఖ్యం గౌరవం ఉన్నవి బంధుమిత్ర సమాగమం కూడా ఉంటుంది అంటే మొత్తం మీద ఆనందకరమైన జీవితం చాలా కాలం తర్వాత వీళ్ళు అనుభవించడానికి వాతావరణం రంగం సిద్ధమైంది కాబట్టి ఈ సమయాన్ని చక్కగా ఈ మేన్రాసి వారు సద్వినియోగం చేసుకోండి ఈ స్వల్ప ఆటంకాలు గ్రహ దోషాలు ఏమన్నా తొలగడానికి ఈ రాశి వారు పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామిని దర్శించడం కానీ అంటే తిరుపతి వెళ్ళటం కానీ ఇలాంటి దర్శించుకోవడం నమస్కారం పెట్టుకోవడం నుదుటిపై గంధాన్ని ధరించి దాని మీద సింధూరాన్ని పెట్టుకోవడం ఇలాంటివన్నీ రెగ్యులర్గా చేస్తుంటే కనుక చాలా మంచి కలిగి ఆ నరదృష్టి దోషాలు ఏమైనా కూడా తొలుగుతాయి మనం ఇప్పుడు చెప్పి ఇప్పటిదాకా చెప్పిన ఫలితాలు గోచార ఫలితాలన్నీ గోచార గ్రహస్థితుల ఆధారంగా చెప్పబడిన ఫలితాలు మాత్రమే అంటే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన ఫలితాలు కావాలంటే ప్రతి ఒక్కరికి కూడా జన్మ జాతకం అన్నది చాలా ముఖ్యమైంది జాతకం అంటే మన పుట్టిన సమయానికి ఉన్న సమయ గోచార గ్రహస్థితి అంటే ఆ రోజు మనం పుట్టిన సమయానికి ఏ లగ్నంలో పుట్టాము ఏ రాశిలో పుట్టాము అప్పుడు ఈ గ్రహాలు నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి స్థితి పొందాయి అన్న విషయాన్ని తెలిపేదే జన్మజాతకం ఆ జన్మ జాతకంకి దాని ప్రకారం మనకి ముఖ్యంగా జరిగే దశలు అంతర్దశల ప్రకారం కూడా ఈ గోచార గ్రహస్థితులు ఈ గ్రహాలు వాటి మీద ట్రాన్స్లేట్ అవుతున్నప్పుడు జరిగే ఫలితాల ప్రకారమే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చిత ఫలితాలు వస్తాయి ఇవి మనం సామాన్యంగా చెప్పిన బయట వాతావరణంలో ఉన్న సామాన్య గ్రహస్థితి ప్రకారం చెప్పిన ఫలితాలు మాత్రమే అని గుర్తుంచుకోండి అదేవిధంగా కానీ అన్ని రాశుల వారు కూడా కంపల్సరీగా చెప్పిన పరిహారాలు కనుక చక్కగా పాటించి ఈ నెల అంతా కూడా మనం చక్కగా శుభ సమయాలు దైవ బలాన్ని పెంచుకొని కూడా శుభ ఫలితాలు మనం పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అది అందరికీ వర్తిస్తుంది కానీ వ్యక్తిగతంగా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు మాకు కరెక్ట్గా కావాలి అంటే కనుక వారి వారి జాతకంలో ఆ గ్రహస్థితి ఏం జరుగుతోంది ఇప్పుడు దశలు ఏం జరుగుతున్నాయో చూసుకొని ఆ దశలకు అనుగుణంగా ఇప్పుడు గోచార గ్రహాలు ఏ స్థానాల్లో సంచరిస్తున్నాయో ఆ వారి వారి లగ్నాలు బట్టి కానీ రాశిని బట్టి కానీ చంద్ర రాశిని బట్టి కానీ చూసుకుంటే కనుక మనకి చక్కగా మంచి ఫలితాలు మనకి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఫలితాలు సాధ్యమవుతాయి సర్వే జనా శుభం భూయాత్